హాయ్ భయ్యా, ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే గేదెల్ని మనం పొద్దునుంచి సాయంత్రం దాకా మేపుతాం, పాలిస్తాయని మేపుతాం. అది దానికి కావాల్సిన ఏది జొన్నలు అన్నీ పెడతాం, మిక్చర్ వేస్తాం, కాల్షియం మినరల్ మిక్చర్ ఎన్ని పెడతాం. కాకపోతే దీంట్లోకి వచ్చేటప్పటికి ఇది చూడండి, మనం నేను రెడీ చేసి పెట్టాను. కాకపోతే పొద్దునుంచి సాయంత్రం దాకా చేసినా కూడా అలా సాయంత్రానికి పాలే వచ్చేటప్పటికి అవి ఆటోమేటిక్గా ఇబ్బంది పెడతాయి. ఎలాగంటే ఈ పొదుగు వాపు అయితే ఉంటుంది, కానీ వాటికి జనరల్గా ఈ పొదుగు వాపు అలాంటివి ఏముండవు. కాకపోతే దూడను వదిలితే పాలను రాణిస్తాయి, చేపుతాయి. కానీ మనం వెళ్ళి కూర్చోగానే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే, మనం వెళ్ళి కూర్చోగానే అది కాలుతో తనటం లేకపోతే అటు ఇటు వెళ్ళటం అవన్నీ చేస్తూ ఉంటాయి. సరే ఏదైనా డాక్టర్ గారిని లేకపోతే గోపాల మిత్రుని ఏదైనా పిలిచి చేద్దాము అంటే సరే పొదుగు వాపు కూడా ఉండదు. అలాగని మనం ఈ పెద్దవాళ్ళు చింతపండని లేకపోతే ఐరన్ అవి వేయమని అవన్నీ చెబుతూ ఉంటారు. అవన్నీ వేసినా కూడా వర్కౌట్ అవ్వదు. దానికి మనం సింపుల్గా చేసుకోవాల్సిన విషయం ఏం లేదండి. దానికి మనం ఒక ఆక్సీ టెట్రాసైక్లిన్ ఫిఫ్టీ ఎంజీ అనేది ఇస్తే చాలు. ఆక్సీ టెట్రాసైక్లిన్ 50 mg రోజుకి 10 ml, ఒక రోజుకి 10 ml, 3 రోజులు 10 ml ఇవ్వండి. మీకు ఆటోమేటిక్గా 2 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది నా గేదకి నేను 2-3 సార్లు చేశాను. అయితే ఇది చేసిన తర్వాత ఒక దాదాపు మీకు ఫస్ట్ రోజే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పశువుల హాస్పిటల్లో 6 సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ప్లస్ 4 సంవత్సరాల నుంచి బయట కూడా వెళ్ళి చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే నేను ఓన్గా డైరీ ఫామ్ పెడదామని ఇవన్నీ నేర్చుకున్నాను. తర్వాత ఈ పడ్డలు అయితే తెచ్చాను అనుకోండి. తర్వాత ఈ పిల్లలు ఒకటి తీసుకున్నాను, అవన్నీ సెట్ అవుతున్నాయి మెల్లిగా. అయితే నా డైరీ ఫామ్ చూసారుగా, నేను చెప్పిన ప్రతి విషయం మొత్తం అనుభవంతోనే చెబుతుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ రూపంలో రాయండి, చెబుతా ఉంటాను. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఆక్సీ టెట్రాసైక్లిన్ 50 mg చేసిన తర్వాత దాంతోపాటు మీరు ఎవిల్ అనేది 10 ml కంపల్సరీగా చేయాలి. సేఫ్ సైడ్గా ఆలోచించి నేను ఎవిల్ వచ్చేటప్పటికి హిస్టానిల్ కానీ జీట్ కానీ చేయండి. మీకు మంచి ఈ మంచి